కోనవరం అక్కడ సిపిఐఎం అభ్యర్థి, అది పేరు ఏదో మారింది అక్కడ, మన ఉమ్మడి ఖమ్మం, మా ఖమ్మం జిల్లాది అందులో పోయింది. వారితో పాటు నేను కూడా వెళ్ళాం. ఆయనకి సిగరెట్లు బాగా తాగే అలవాటు, నేను కూడా అప్పుడప్పుడు తాగుతూనే ఉంటాను. అంటే ఆ రోజుల్లో కమ్యూనిస్టులు అందరికీ ఏదో ఒక బుర్ర బంద్ చేస్తూ ఉంటుంది, అట్లా అలవాటు అది. మనం అంటే ఆ స్థాయి కాదులే కానీ అడిగా, అట్లా ఏం సార్ కంటిన్యూగా తాగుతున్నారు అంటే నవ్వాడు. నవ్వి దేని పని అదే, మెదడు పని మెదడే, దాని పని అదే అని సరదాగా చెప్పారు. మనం ఏమంటాం, వింటూ ఉంటామంటే పలుకే బంగారం అయినా అని వింటూ ఉంటాం. అంటే ఎవరన్నా పలికితే పలకరు, ఆ పలుకు సహజంగా విరహ వేదనలోను లేకపోతే అటువంటి వాటిలో కవులు ఉపయోగిస్తూ ఉంటారు ప్రేయసి ప్రియుల మధ్య. కానీ పలుకే బంగారం ఆయన అంటే నిజంగా సీతారామయేచూరి గారి ప్రతి పలుకు బంగారమే, ప్రతి పలుకు బంగారమే. నీ నోట ముత్యాలు రాలతాయా అని అంటారు. నిజంగా ఆయన మాట్లాడుతుంటే ఒక్కొక్క పదం, మరి మొత్తం సారాంశం అంతా అటు కమ్యూనిజాన్ని, ఇటు సోషలిజాన్ని, లేకపోతే ఇటు భారతదేశ పరిస్థితుల్ని, భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని అన్నిటినీ సమ్మిళితం చేసుకుని సంగ్రహించుకుని వెరీ షార్ట్ ఆ పెదాల పైనుంచి ఒక్కొక్క మాట వస్తూ ఉంటే అరవడు కేకలేయుడు నిజంగా మరలా మరలా వినాలనిపించి ఒక్కొక్క ముత్యాల ఆయన నోటి నుంచి వస్తున్న ముత్యాలని పట్టుకుని దాచుకోవాలన్నంత ఆర్ద్రత అభిమానం ఉంటుంది. ఇది వాస్తవం కదా, మనందరం చూసాం. అందులో ఆయన తెలుగు మాట్లాడుతుంటే బహు చక్కగా ఉంటుంది. నాకు తెలుగు రాదు అంటూనే ఆ తెలుగు నిజంగా మిక్స్డ్ తెలుగు అంత. ఏది ఏ అంశంలో ఆయన గురించి చెప్పుకోవాలన్నా మామూలు కాదు. నేను వెంటనే వీరభద్ర గారికి చెప్పాను, మనం సంస్మరణ సభ ఎలాగంటే రెండు పార్టీలు కలిపే పెట్టుకుందామని కూడా చెప్పారు. ఎందుకని అంటున్నానంటే సీతారాం గారు మరణం ఆ సిపిఐఎంకి మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి కమ్యూనిస్టు కూడా తన సొంత నాయకుడు మరణించినట్లే. అది సిపిఎంఆ, సిపిఐ అయ్యా, లేకపోతే సిపిఐ ఎంఎల్ఆ, సిపిఐ మావోయిస్ట్లా, టోటల్గా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి కమ్యూనిస్టు తన సొంత ఒక నాయకుడిని కోల్పోయాడనేటువంటి భావన నా హృదయంలోంచి నేను చెప్తా ఉన్నాను. ఒక చీకటి అలమరించింది, ఆ చీకటిలోంచి ఇందాక నేను చెప్పినట్లుగా ఆయన ప్రేరణతో మరలా అనేక మంది ఉద్భవించాలి, లేకుంటే ప్రశ్నించేవాడు ఉండడు. నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సందర్భంగా అన్నారు, ప్రశ్నించేవాళ్ళు కూడా ఉండాలన్నా అని చెప్పారు. లేదు, నేను థ్యాంక్స్ చెప్పాను ఆయనకి. పిఎస్సిలో నన్ను పెట్టారంటే నేను మీకు మరింత రుణగ్రస్తుని అయ్యానని చెప్పాను. లేదు, అందులో ప్రశ్నించేవాళ్ళు ఉండకపోతే ప్రభుత్వాలకి మార్గదర్శకత్వం రాదు అనే సెన్స్తో ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ ప్రశ్న ఎక్కడా, ప్రశ్నను అణిచివేస్తున్నారు. ప్రశ్నలోంచి పుట్టిందే సమాజం, ప్రశ్నలోంచి పుట్టిందే అభివృద్ధి, ప్రశ్నలోంచి పుట్టిందే సాంకేతికత, ప్రశ్నలోంచి పుట్టిందే సైన్స్. ప్రతిదీ ప్రశ్న నుంచే కదా పుట్టింది. కానీ ఆ ప్రశ్నని ప్రశ్నగా స్వీకరించాలంటే పాలకులు భయపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. చూశాం ప్రశ్నని ఎంత అణిచివేశారో. ప్రశ్నించే వాళ్ళని నక్సలైట్స్, అర్బన్ నక్సలైట్స్, ఇంకో పేరు ఇంకో పేరు, చివరికి ప్రశ్న అంటేనే ఉలిక్కిపడేటువంటి భయపడేటువంటి పాలకులను కూడా మనం చూశాం. అందుకని ప్రశ్న సజీవంగా ఉంటుంది, ఉండాలి. ఆ ప్రశ్న సజీవంగా ఉండాలంటే ఆ ప్రశ్న నుంచి పుట్టినటువంటి కమ్యూనిజం సజీవంగా ఉండాలి. కమ్యూనిజం సజీవంగా ఉంటే మనం అధికారంలోకి వస్తామా రామా అనేది పక్కన పెడదాం. సమాజానికి ఒక వెలుగు రేఖలను ప్రసరింపజేసే, ఒక క్రాంతి రేఖలను ప్రసరింపజేసే ఒక దిక్సూచిలాగా ఈ సమాజానికి, ముఖ్యంగా మన భారతదేశానికి ఉండాలి. నేను మరలా వేడుకుంటున్నాను వేదిక పైన ఉన్న పెద్దలందరినీ, ఏనాటికైనా సరే మళ్ళా ఎర్ర జెండాలన్నీ ఒక్క జెండా అవ్వాలని నేను కోరుతా ఉంటాను. ప్రతి సందర్భంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒక కమ్యూనిస్ట్ పార్టీ అవ్వాలి. అది వ్యక్తుల అధికారం కోసం కాదు,
సామాన్యుల పేదవర్గాలు వాళ్ళ అధికారం కోసం ఎర్రజెండాలు ఒకటి అవ్వాల్సిన అవసరం ఉంది. నేను మరొకసారి మా ఆయన నాకు పరిచయం తక్కువే, రెండు మూడు మీటింగ్లను కలిశాం, ఆయనకి తెలియనటువంటి అభిమానిగా నేను మారాను. అంత మన గొప్ప మీ నాయకుడు మా నాయకుడు మన నాయకుడిని కోల్పోయినందుకు సిపిఐ తరపున గొప్పగా నేను మా మీటింగ్ ఒకటి కూడా నడుస్తుంది. నేనికి అది ప్రారంభం వరకు కూడా లేను, అదే ప్రారంభించి వద్దాం అనుకున్నాం సెప్టెంబర్ 17 ముగింపు కార్యక్రమాలు, కానీ ఇది ఖచ్చితంగా రావాలని చెప్పి రావటం జరిగింది. మన అందరి తరపున, సిపిఐ తరపున, అలాగే మన అందరి తరపున ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన శాశ్వతంగా మనకు ఒక దిక్సూచిలాగా ఆయన ప్రభావం కొనసాగుతూనే ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి వీరభద్రం గారికి, సిపిఐఎం రాష్ట్ర కమిటీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సాంబశివరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతూ.